చంద్రబాబు అరెస్ట్ అయితే పక్కా స్కెచ్ తోనే జగన్మోహన్ రెడ్డి చేయించినట్టే కనబడుతుంది. ఒకటి, తను 10 రోజుల వ్యక్తిగత టూర్కి విదేశాలు వెళ్ళటం. నెంబర్ 2, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఖచ్చితంగా చంద్రబాబుకి అరెస్ట్కి ఈ అలా అవకాశం ఉంది, ఈజీగా ఉంది అన్నటువంటిది పక్కా ప్లాన్తోనే దాన్ని ముందుగానే ఈడీ కూడా ఇచ్చారు. సిఐడి ఈడీ కూడా ఇచ్చింది. ఈడీ ఆ కేసులో అరెస్టులు కూడా చేసింది. మిగతావి ఆరోపణలు, ఈడీ ఇందులో అరెస్ట్ కూడా చేసింది. ఈడీ అరెస్ట్ చేసిందంటే పక్క ఆధారం ఉన్నట్టు. ఈడీ అరెస్ట్ చేసింది ఎవరిని? పాత్రదారుల్ని. అందులో ఉన్నటువంటి ఎవరైతే సీమన్స్ సంస్థ తరపున వ్యవహరించినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసింది. బట్ అలాగే అరెస్ట్ చేసిందంటే, పాత్రదారుని అరెస్ట్ చేసిందంటే సూత్రధారిని అరెస్ట్ చేయొచ్చు. సూత్రధారి ఎవరు? అప్పుడు పల్లె రఘునాథరెడ్డి. కానీ పల్లె రఘునాథరెడ్డి సంతకం పెడితే డబ్బులు రిలీజ్ అవు. డబ్బులు ఎవరు రిలీజ్ చేశారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారా? చంద్రబాబు కార్యాలయం నుంచి ఫైల్ వెళ్ళింది. ఎవరి దగ్గరికి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ ఏం చేసింది? అబ్జెక్షన్ రైజ్ చేసింది. చేస్తే అది చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది. చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నోటీసుకు తీసుకెళ్లారు. ఆయన రిలీజ్ చేసేయండి, సిమెంట్స్ డబ్బులు రాకపోయినా అని చెప్పడం ఇక్కడ కీలకం. ఆ ముక్క ఫైల్లో రాయడం కూడా కీలకం. కాబట్టి స్వయంగా చంద్రబాబు అందులో ఉన్నారు. కాబట్టి బాబుని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అన్నటువంటి న్యాయ నిపుణులతో మాట్లాడుకుని ఉండాలా? తద్వారానే అయితే అరెస్ట్ చేయడానికి ఆయన ధైర్యం చేస్తారా లేదా అనుకుంటే, అరెస్ట్ చేయడానికి పక్కా స్కెచ్తో తను వెళ్లే ముందే ఇవన్నిటి ప్రిపేర్ చేసుకుని ఉండాలా? అందుకనే ఐటీ నోటీసుల వ్యవహారం వెలుగులోకి తెచ్చేలా చేయటం, అందులో ఎవరెవరైతే పేర్లు ఇందులో ఉన్నోళ్ళే అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరిది ముందు ఫోకస్ చేయటం, అందరి అటెన్షన్ అటున్న సందర్భంలో ఇక్కడ అరెస్ట్ వారెంట్ పక్కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకెళ్లడం. అరెస్ట్కి ముందే అంటే బాబు అరెస్ట్ అన్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తానికి తెలుసు అంటే ముఖ్యమైన వాళ్ళకే తెలిసి ఉండాలి. అయితే ఆ ముఖ్యమైన వాళ్ళలో ఎవరో చంద్రబాబు గారు నోటీస్కి తీసుకెళ్ళి ఉండాలి. కానీ అరెస్ట్ వాళ్ళకు కూడా కారణం ఇదని చెప్పాలి, స్కిల్ డెవలప్మెంట్ అని. లేకపోతే దానికి ప్రిపేర్డ్గా ఉండిపోయేవాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్లో తీసుకుని ఉండేవాళ్ళు బాబు గారు. ఎప్పుడైతే అట్లా చేయలేదో అంటే వాళ్ళకు కూడా ఈయనకి లీక్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి పొంగనూరు విషయాన్ని ఆయన నోటీస్కి వచ్చేటట్టు చేశారు. అందుకే బాబు గారు రేపు నన్ను మా పొన్ను నన్ను అరెస్ట్ చేస్తారని కూడా ప్రకటించారు. అలాగ అంటే పక్కా స్కెచ్తో ఆయనకి ఎట్లాంటి సమాచారం వెళ్ళాలో కూడా జేరేలా చేసుకొచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి అరెస్టు సందర్భంగా వాళ్ళు చెప్పేదాకా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2020 కేసు అని తెలియలేదు. అలాగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం, అది 2 రోజుల పాటు శని ఆదివారాలు కోర్టుకి సెలవుల టైంలో కోర్టులో కాకుండా ఇంటి దగ్గర మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి. మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర కూడా ఈ మధ్యన వాదనలు వినిపిస్తున్నారు. అదే సందర్భంలో మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర అయితే సాధారణంగా జైలుకి పంపించమని చెప్తారా, లేదు ఎక్స్ట్రీమ్ సర్క్యుమ్స్టెన్సెస్లో రిలీజ్ చేయాలి బెయిల్కి సంబంధించి. ఇవాళ రాత్రి దాకా ఈ కథ నడుస్తుంది. ఇంత ఇదంతా పక్కా స్కెచ్తో జగన్మోహన్ రెడ్డి నడిపించింది అన్నదైతే స్పష్టంగా కనబడుతుంది. చైనా భారత్ని దెబ్బ కొట్టడానికి బ్రహ్మపుత్ర నది మీద వంతెన కట్టి దాన్ని ఒక బాంబులా వాడాలని చూస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు మనం ప్రస్తావించుకున్న ఇవాళకి జ్యోతి లాంటి వాళ్ళు అది టచ్ చేశారు. ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు అభినందించాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్నే బాంబుగా, మొన్న మధ్యన అస్సాం సీఎం ఆ విషయాన్ని ప్రకటించారు కూడా. అక్కడ రిజర్వాయర్ లాగా వాటర్ని స్టోర్ చేసి బాంబులతో దాడి చేయకుండా ఒక్కసారి గేట్లు ఎత్తేస్తుంది, వచ్చి మన ఊళ్ళ మీద పడిపోతాయి. తద్వారా మొన్న అస్సాంలో అప్రకటిత వరదలు వచ్చినాయి. అసలు ఏ గొడవ లేదు, ఏ తుఫాన్లు లేవు, వర్షాలు లేవు, అకస్మాత్తుగా వరదలు వచ్చినాయి ఈశాన్య రాష్ట్రాలు. చైనా అట్లా వాటర్ని బాంబులాగా వాడుతుంది. ఇది మొన్న గమనించారు, అంటే అంతకుముందు నుంచి చర్చ నడుస్తుంది. దానికి చైనా వాళ్ళకి చెప్పి చూసినా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రివర్స్ గేర్ వేస్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి చైనా డ్యామ్ ప్రతిపాదన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర మీదన అక్కడ ఈ నదిని సియాంగ్ అంటారు, అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజీ నిర్మించాలని భావిస్తుంది. 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఒకవేళ చైనా కనుక టిబెట్ నుంచి నీటిని తమ దేశానికి తరలించకపోతే ఈ జలాశయంలో నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర మీద ఆధారపడిన ప్రాంతాలకి సప్లై చేయొచ్చు. లేదా చైనా పైనుండి నీటిని విడుదల చేస్తే ఆ నీటి జలాశయంలో ఒడిసి పట్టచ్చు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పేమా ఖండు బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. చైనా ప్రాజెక్ట్ నేపథ్యంలో సియాంగ్ బ్రహ్మపుత్ర నదిని బతికించుకోవడానికి ప్రభుత్వ స్థాయిలో పలు దశలు చర్చలు జరిగినాయి. పైనుంచి పెద్ద ఎత్తున నీరు విడుదలైనప్పుడు మనల్ని మనం ఆ వరదల బారి నుంచి కాపాడుకోవడానికి పెద్ద పెద్ద నిర్మాణాలు కావాలి, అందుకే కేంద్రం ఈ నదిపై బరాజు నిర్మాణాన్ని ప్రతిపాదించిందంటూ పెమా ఖండు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల దీని సర్వే కోసం వెళ్తే స్థానికులు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. ప్రతిపాదిత బరాజు నిర్మాణ ప్రాంతంలో తాను పర్యటించి అక్కడి వాళ్ళ సహకారం కోరతానని, నిర్మాణానికి సంబంధించిన సర్వే ఇన్వెస్టిగేషన్ అడ్డుకోవద్దని కూడా వేడుకుంటానని చెప్పారు. చైనా భారీ డ్యామ్కి విరుగుగా తలపెట్టిన అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి జాతీయ జల విద్యుత్ కేంద్ర కార్పొరేషన్ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను భారత కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థకు సమర్పించింది. నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం అవుతుంది. దీని ద్వారా 11 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అయితే నిర్మాణానికి దాదాపు 1,13,000 కోట్ల రూపాయలు అవుతుంది. మోడీ సర్కార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన ఈశాన్య రాష్ట్రాల రక్షణతో పాటు చైనాను దెబ్బ కొట్టేందుకు